ఇంకా ఒక ప్రశ్న చెప్పు. నాయన ఒక మాట, ఆ మాట అన్నవాడు ఒక అమాయకుడు, ఇంకంతకంటే ఎక్కువ మనం వాడద్దు భాష. అజ్ఞాని అయి మూర్ఖుడు లాంటి మాటలు మనం మాట్లాడకూడదు, వాడకూడదు. కాని అమాయకుడు చెప్తున్న విని బేటా ఒక మాట. ఇప్పుడు గాడ్ సో లవ్ ద వరల్డ్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాట, అది ఎన్ఐవిలో గాని అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ గాని రివైజ్ స్టాండర్డ్ వర్షన్ గాని ఆథరైజ్డ్ కేజీవీ గాని అంప్లిఫైడ్ వర్షన్ గాని నీవు ఎన్ని వర్షన్లు తీసుకొచ్చినా గాడ్ లవ్ ద వరల్డ్ అని ఉంటుంది తప్ప గాడ్ హేటెడ్ ద వరల్డ్ అని ఉండదు. అలాగే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్ అని ఒక వర్షన్ లో ఉంటే, అన్ని వర్షన్స్ లో దేవుడు భూమి ఆకాశములను ఆడియన్ని సృష్టించడని ఉంటుంది గాని ఏ వర్షన్ లో కూడా సైతాన్ సృష్టించడని గాని ఇవాల్వ్మెంట్ అయిందని గాని ఏమీ ఉండదు. గనుక అది ఏంటంటే విషయం థాట్ లో ఏ డిఫరెన్స్ ఉండదు, సబ్జెక్ట్ లో డిఫరెన్స్ ఉండదు, చెప్పే మాటల్లో వొకాబులరీలో డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ అంశము మాత్రం అన్ని వర్షన్స్ లో ఒకటే, ఇంక్లూడింగ్ ద రోమన్ క్యాథలిక్ బైబుల్. మీరు ప్రొటెస్టెంట్ చర్చ్ లో మీరు ఎన్ఐవి ఆర్ఎస్వి కేజేవి ఏదైనా తీసుకొని ఏ ప్రసంగం చేస్తారో అదే వచనాలు మీరు రోమన్ క్యాథలిక్ బైబిల్ నుండి చదివించి అదే ప్రసంగం చేయొచ్చు. దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డిఫరెన్స్ ఎట్ ఆల్ బిట్వీన్ ద డిఫరెంట్ వెర్షన్స్ ఆఫ్ ద హోలీ బైబిల్. ద మెసేజ్ ఈస్ అన్డిస్ప్యూటబుల్లీ declared and it is manifested. Okay, Naina?